హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఆర్ లోకల్ వ్లాగ్స్. భయ ఈరోజు ఎగ్జాక్ట్గా వచ్చేసి నేను ఈ కౌంజుపిట్టలు అంటారు కదా, దాని గురించి అయితే బ్రీఫ్గా అయితే మీకు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేసానికి వచ్చేసినాను. ఇప్పుడు ఏంటంటే దీంట్లో అసలు ఈ బిజినెస్ ఎలా స్టార్ట్ చేయాలి, ఏం చేయాలి, అసలు దీని ప్రాసెస్ ఎట్లా ఉంటుంది అనేసి ఈరోజు నేను మీకు అయితే క్లియర్ కట్గా అయితే వివరించేస్తాను. సో ఇది ఎగ్జాక్ట్గా వచ్చేసి మనకు మదనపల్లి నుంచి ఒక 7 to 8 kilometers దూరంలో ఒక చాలా పెద్ద ఫామ్ ఉంది. సో కౌంజుపిట్టల ఫాము మేబీ ఈ సరౌండింగ్స్ మదనపల్లి సరౌండింగ్స్లో ఇదే చాలా పెద్దది అనుకుంటాను నేను, ఎందుకంటే వీళ్ళ దగ్గర హ్యాచింగ్ సిస్టమ్ ఉంది. ఇవి చాలా డెలికేట్ ఉంటాయి అనమాట. దీన్ని ట్రాన్స్పోర్ట్ చేసేటప్పుడు కూడా కొంచెం చాలా జాగ్రత్తగా ట్రాన్స్పోర్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ నుంచి మనం కొనుక్కొని కొన్ని ఫ్యామిలీ కోసం తీసుకొని పోదాం అనుకున్నా కూడా దాన్ని కవర్లో ప్యాక్ చేయమంటే ఆయన ఏమన్నారంటే కవర్లో ప్యాక్ చేస్తే చనిపోతాయి అన్నారు. సో దానికి ప్రాపర్గా వెంటిలేషన్ సిస్టమ్స్ అవన్నీ ఉండాలి, క్యారీ చేసుకోవాలంటే అంత డెలికేట్గా ఉంటాయి ఇవి. కౌంజుపిట్టలకి డిమాండింగ్ అయితే కొంచెం పెరుగుతూ ఉంది. అసలు ఎందుకు కౌంజుపిట్టలకి ఇప్పుడే ఎందుకు డిమాండ్ పెరుగుతూ ఉంది, అసలు కౌంజుపిట్టల్లో ఏముంది అని అనుకుంటారేమో మీరు. ఈ ప్రోటీన్స్, విటమిన్స్, మినరల్స్, ఐరన్ ఇవన్నీ చాలా ఎక్కువ మోతాదులో ఉంటాయి. ముఖ్యంగా వచ్చేసి విటమిన్ ఏ, విటమిన్ డి, విటమిన్ కే అండ్ విటమిన్ సి అయితే బాగుంటాయంట దీంట్లో, ఈ పక్షిలో. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది పేరెంట్ బర్డ్ అనమాట. వీటి సైజ్ కొంచెం పెద్దగా ఉంది. సో ఈ పేరెంట్ బర్డ్ ఇవి మనకు ఎగ్స్ ఇస్తాయన్నమాట. వీళ్ళు ఎవ్రీడే ఎగ్స్ని అయితే కలెక్ట్ చేస్తారు. ఆల్మోస్ట్ 3 o'clock అట్లా స్టార్ట్ చేస్తున్నారు. వీళ్ళ టైమింగ్ పెట్టుకున్నారు 3 o'clock + 4:30 అని. సో 3 o'clock వీటి ఎగ్స్ని అయితే కలెక్ట్ చేసుకుంటారు. ఈ ఎగ్స్ని కలెక్ట్ చేసుకున్న తర్వాత మన ఇంక్యుబేషన్ మిషన్ ఉంది కదా, సెక్టార్ అంటారు కదా, సో దాంట్లో అయితే వేయడం జరుగుతుంది. సో ఇదే ఫస్ట్ స్టెప్ అనమాట. సో ఇప్పుడు ఇక్కడ ఉన్నవన్నీ పేరెంట్ బర్డ్స్ అంటే ఎగ్స్ ఇచ్చేటివి. సో వీళ్ళు ఏం చేశారంటే ఎగ్స్ ఇచ్చేటివన్నీ సపరేట్ పెట్టినారనమాట. సో ఈ ఫామ్స్ అది పక్కది కూడా ఎగ్స్దే, ఆ పక్కది కూడా చాలా పెద్ద ఫాము, ఆ పక్క కూడా ఎగ్స్, ఇది ఈ పక్క కూడా ఎగ్స్ ఇచ్చేటివి అనమాట ఇది. సో వీటి ఎగ్స్ని మధ్యాహ్నం కలెక్ట్ చేస్తారు. కలెక్ట్ చేసిన తర్వాత మన సెక్టార్లో అయితే పెడతారనమాట 14 days వరకు. సో ఈ ఎగ్స్ కలెక్ట్ చేస్తున్నారు, ఆ ప్రాసెస్ అయితే చూద్దాము. ఇదే మెయిన్ ఫస్ట్ ప్రాసెస్. ఇంక్యుబేషన్ అంటే నథింగ్ బట్ సెక్టార్ అంటారు దాన్ని, దాంట్లో పెడతారు. అది కూడా ఇప్పుడు నేను మీకు చూపిస్తాను, స్టెప్ బై స్టెప్ క్లియర్గా చూపిస్తా. సో దిస్ ఈజ్ ఎగ్. ఈ ఎగ్స్ని కలెక్ట్ చేసుకుంటారు వీళ్ళు, మనోళ్ళు. సో ఇక్కడ చూసినారా ఇంకా 2-3 ఎగ్స్ ఉన్నాయి. సో మళ్ళీ ఉన్నాయి, ఇక్కడ చూసినారా 3 ఎగ్స్ ఉన్నాయి. సో ఈ ఎగ్స్ని వీళ్ళు కలెక్ట్ చేసుకుంటున్నారు. ఎట్లా అంటే ఎగ్ ట్రే ఉంది, దీంట్లో వేసుకుంటున్నారు. ఇది ఎగ్ ట్రే. సో ఇది కలెక్ట్ చేసినవన్నీ దీంట్లో వేసుకుంటున్నారు అనమాట ఎగ్స్. సో కనిపించడం లేదు సరిగ్గా దీంట్లో. ఇక్కడ కూడా ఎగ్, దిస్ ఈజ్ ఆల్సో ఎగ్. ఇవి వచ్చేసి ఎగ్స్ అన్నీ కలెక్ట్ చేసి దీంట్లో వేసుకుంటున్నారు. చూసా కదా, చాలా చిన్నది, ఓన్లీ 2 inches వరకు ఉంటుంది అంతే. దీనికి ఈ గుడ్డుకి ఆ ఇంక్యుబేషన్ మిషన్లో పెట్టేకంటే ముందు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1 week టైం పడుతుంది. ఈరోజు కలెక్ట్ చేసినారు, మళ్ళీ నెక్స్ట్ వీకే వాళ్ళు ఇంక్యుబేషన్లో పెడతారు. అప్పటి వరకు ఫెమిగేషన్ ట్రీట్మెంట్ అని ఇస్తారు. ఫెమిగేషన్ ట్రీట్మెంట్ అంటే ఏంటంటే దీంట్లో కొంచెం బ్యాక్టీరియా అది ఇది ఏమైనా ఉంటే దీనిపైన గలీజ్ కానీ బ్యాక్టీరియా కానీ అదంతా వెళ్ళిపోతుందన్నమాట ఫెమిగేషన్ ట్రీట్మెంట్ తోటి. ఇంకోటి ఏంటంటే ఇది దీనికి టెంపరేచర్ అవసరం లేదు, కూలింగ్ సిస్టంలో పెట్టాలి. మనం ఇంక్యుబేషన్లో పెట్టేంత వరకు కూడా ఇది కూలింగ్ సిస్టంలోనే ఉండాలి. టెంపరేచర్ చాలా దీనికి తక్కువ ఉండాలన్నమాట. ఈ ఫెమిగేషన్ సిస్టమ్ ద్వారా ఏమవుతుందంటే బ్యాక్టీరియా మొత్తం వెళ్ళిపోతుంది కాబట్టి ఇది పాడవకుండా ఉంటుంది. అది తక్కువ టెంపరేచర్లో పెడతారు, ఏసీలలో పెడతారు. ఎప్పటి వరకు పెడతారంటే జస్ట్ ఫర్ ఒక 1 week కోసం ఆ ఇంక్యుబేషన్ మిషన్లో పెట్టేంత వరకు కూడా ఇది కూలింగ్లో ఉంటాయి. సో అది భయ ఈ గుడ్డుది సంగతి. సో ఇది చూడ్డానికి ఎంత ఉంది భయ, చాలా చిన్న గుడ్డు కదా. దీని లాభాలు చాలా ఉన్నాయి. ఇది ఎట్లా పిట్ట కొంచెం కూత ఘనం అంటారు కదా, ఆ టైప్లో ఇది. చూడ్డానికి గుడ్డు చిన్నగా ఉన్నా సో చాలా పని చేస్తుంది ఇది. సో హెయిర్ ఫాల్స్ కానీ లేకపోతే స్కిన్ డిసీజ్ కానీ ఇవన్నీ దీంతో పోతాయని చెప్పేసి చాలామంది చెప్తున్నారు. దిస్ ఈజ్ సెక్టార్ అనమాట. చూసుకున్నట్లయితే దీన్నే సెక్టార్ అంటారు అంటే ఫస్ట్ గుడ్డు తీసుకొని వచ్చి దీంట్లోనే పెడతారు. సో ఇక్కడ పైన టెంపరేచర్స్ కంట్రోల్స్ అవన్నీ ఉన్నాయి. సో సో ఫస్ట్ స్టార్టింగ్లో ఎక్స్ అయితే ఇట్లా పెడతారనమాట. ఇది ఆటోమేటిక్గా రోలింగ్ అయితే ఉంటుంది ఆ పక్కకి ఈ పక్కకి. చూసుకున్నట్లయితే ఇక్కడ ఆల్మోస్ట్ ఎన్ని ఎక్స్ ఉన్నాయి చూడండి, ఈ ట్రేస్లో అన్నిట్లోనూ ఎక్సే ఆల్మోస్ట్. ఓకే ఓకేనా, ప్లస్ చేసేది ఆల్మోస్ట్ 14 days వరకు, ఆల్మోస్ట్ 14 days వరకు ఎక్స్ అయితే ఫస్ట్ ఈ సెక్టార్లో పెడతారు, యూనిట్లో పెడతారు. దాని తర్వాత ఇదేంటనా, ఇదేంటి ఇది, ఇది నాటుకోడి లేదా? సో ఇవి వచ్చేసి నాటుకోడి. ఇవి దీని గురించి సపరేట్ సబ్జెక్ట్ అయితే ఒకటి చేస్తాను. చూసుకున్నట్లే ఇది కూడా అదేనా, సేమేనా? ఇది కూడా సెక్టారేనా? ఓకే, అంటే దాంట్లో కూడా వేసుకోవచ్చు. కొడి కూడా చూపించిన అంటే ఇది హ్యాచింగ్ యూనిట్ అనమాట. సో ఈ 14 days ఇక్కడ సెక్టార్ నుంచి దాని తర్వాత ఎక్స్ని అక్కడ షిఫ్ట్ చేస్తారు ఆ లాస్ట్కి. ఆ లాస్ట్లో కరెక్ట్గా 3 days దాంట్లో పెడతారు అంతే. హ్యాచింగ్ యూనిట్ అది మెయిన్. దాంట్లో నుంచి గుడ్డులో నుంచి డైరెక్ట్గా అయితే బయటకు వచ్చేయడం జరుగుతుంది. ఇది హ్యాచింగ్ యూనిట్. ఆ లైట్ ఉంటాయి, లైట్ ఏమనుకోకుండా ఇక్కడ లైట్ ఉంది కదా, అది కొంచెం చీకటిగా ఉంది అందుకు. అంటే పిల్లలు వచ్చేసినట్టున్నాయా? ఓ బయటికి కూడా వచ్చేసినాయి పిల్లలు. ఆల్రెడీ ఇది హ్యాచింగ్ యూనిట్. సో దీంట్లో నుంచి పిల్లలు ఆల్మోస్ట్ బయటికి కూడా వచ్చేసినాయి. ఓకే ఓహో, ఓకే ఓకే. సో మనం చూసుకున్నట్లయితే జస్ట్ ఇప్పుడు వస్తున్నాయి అవి గుడ్లో నుంచి బయటికి. ఇవి చూసుకున్నట్లయితే ఆల్రెడీ దీంట్లో నుంచి బయటకు వచ్చేసినాయి అవి. చూసారా, బయటకు వచ్చేసినాయి. ఇవంతా వేస్టేజ్ అనమాట, బయట పెట్టినారు. ఇప్పుడే గుడ్లో నుంచి బయటకు వచ్చింది, సరిగ్గా కనిపించట్లేదు. చూసారా, ఇప్పుడే బయటకు వచ్చింది గుడ్లో నుంచి. చూసినారా, గుడ్డు లోపల నుంచి బయటకు వస్తుంది. ఇంకా ప్రాపర్గా కూడా రాలేదు అది. ఇది నిజంగా ఇది చాలా వండర్ఫుల్ విజువల్. చూసుకున్నట్లయితే అరే 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 అరే, ఇదైతే డైరెక్ట్గా దాని తలకి వేసుకునింది ఇది. దానికి అర్థం కావట్లేదు. అరే నా ఒక్క నిమిషం ఉండి నేను తీస్తా. ఓకే, వెరీ గుడ్, హ్యాపీయా? ఓకే, వెరీ గుడ్. ఇది ఒకటి చూసినారా, దాని కాళ్ళు ఏదో ఇరుక్కుపోయింది దాంట్లో. సో అది అలా కొట్టుకుంటా ఉంది. షట్ అవడం లేదు. ఒక్క నిమిషం ఉందా, విల్ హెల్ప్ యూ. ఒక్క నిమిషం వెయిట్ చేస్తాను, నేను హెల్ప్ చేస్తాను. నాకు ఇంకా ఒక్క నిమిషం ఉందా, వెయిట్ చేయి. ఒక్క నిమిషం నాన్న, హెల్ప్ చేస్తా. ఓకే రైట్, ఓకే హ్యాపీ. నువ్వు కూడా స్వచ్ఛగా బతికే ఇప్పుడు. ఎక్కడి నుంచా? చక్రాయపేటనా? వేంబడి దగ్గర. అంటే మామూలుగా వచ్చి తీసుకొని పోతారా? ఎక్కడ పోయి. అవునా, ఎన్ని రోజులకు ఒకసారి వస్తారా? నేను 7 ఏళ్ళ నుంచి వస్తాను. అయ్యా బాగుందా వ్యాపారం? బాగుంది. అంటే ఒకసారికి ఎన్ని తీసుకొని పోతారు? వారం వారం 6 నుండి 7 తీసుకుపోతాము. మళ్ళీ పెద్ద ఏదైనా అమ్ముకుంటా అంటే బ్యాచ్లు అమ్ముకుంటాం. వారం వారం వస్తారు మీరు? వారం వస్తాను. పర్వాలేదు, బాగానే ఉందా వ్యాపారం? చేసుకోవాలా బాగంటే మనం చేసుకోవాలా. చచ్చిపోకుండా బాగా మేపుకోవడము, పండి బాగా చూసుకోవడము, పల్లెకలది రేటు పెట్టి అమ్ముకోవడము చేసుకోవాలి. ఇంటికాడ కూర్చోండి ఏం రావు, చచ్చిపోతాయి. ఊర్లో చిన్న ఫామ్ లాగా పెట్టుకుని ఫామ్ పెట్టుకొని అక్కడ పల్లెకలు అమ్ముతాను నేను. బండి మీద తీసుకుని ఎన్ని రోజుల తర్వాత అమ్ముతారు? ఒక నెల మీరు పెంచిన తర్వాత మళ్ళీ అమ్ముతారు. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే కొంతమంది 2-3 రైతులు కూడా వచ్చి ఇక్కడికి ఈ జస్ట్ అప్పుడే హ్యాచింగ్ అయిన పిట్టల్ని అయితే తీసుకొని పోతున్నారు. మీరు ఇందాక నేను చూపిస్తున్నాను కదా, వీళ్ళందరూ రైతులు చుట్టుపక్కల నుంచి వస్తున్నారు. ఆల్మోస్ట్ ఒక 50-100 కిలోమీటర్స్ నుంచి వస్తున్నారు. ఇందాక ఒక ఆయన ఆల్మోస్ట్ 120-150 కిలోమీటర్స్ దగ్గర నుంచి కూడా వస్తా అన్నాడు. ఆయన వచ్చినాడు, ఇప్పుడే వచ్చేసి అవన్నీ ప్యాక్ చేసుకుంటా అన్నాడు. సో చూసుకున్నాను కదా, ఇవి ఏంటంటే హ్యాచరింగ్ అనేది అంత ఈజీ కాదు. మెయిన్ ఫస్ట్ థింగ్ మెయింటెనెన్స్ అవి ఇవి చాలా హెడ్ఏక్స్ ఉంటాయి. ఒకవేళ ఈ హ్యాచరింగ్ యూనిట్ అదంతా హెడ్ఏక్ ఎందుకు మనకు అని అనుకుంటే, ఇట్లా జస్ట్ అప్పుడే జస్ట్ పుట్టిన పిట్టల్ని తీసుకొని పోయి పెంచుకొని అమ్ముకుంటా అన్నారనమాట. ఇది సెకండ్ బిజినెస్ అనమాట. సో దీంట్లో కూడా మంచి బెనిఫిట్స్ ఉంటాయి. ఈ హ్యాచింగ్ అవి ఇవి చాలా హెడ్ఏక్ అనుకుంటే ఈ విధంగా చేసుకోవచ్చు. మీరు ఒకసారి చూసుకున్నట్లయితే ఇక్కడ మేజ్ పడింది, చూసినారా? మేజ్ మొక్కజొన్నలు సో బయట ఎట్లా ఉంటుందో తెలియదు కాబట్టి, సో ఈ పౌడర్ మొక్కజొన్నలది పౌడర్ బయట ఎట్లా ఉంటుందో తెలియదు కాబట్టి, వీళ్ళకు ప్యూర్ ఫుడ్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ ఫామ్ వాళ్ళు ఏం చేసినారంటే ఈ యూనిట్ని అయితే వాళ్ళు ఏర్పాటు చేస్తున్నారు. చూడండి, మిషనరీ అయితే పెట్టుకున్నారు. సో ఇక్కడ ఆ మేజ్ని పౌడర్ అంతా చేసేసి ప్యూర్ ఫుడ్ అయితే ఇవ్వాలని చెప్పేసి పిట్టలకి వీళ్ళ ప్లానింగ్ అనమాట. అందుకే ఇంత పెద్ద సెటప్ చేసుకున్నాము, ఇది ఒకటి ఏం లేదని చెప్పేసి ఇది కూడా రెడీ చేసుకున్నారు. సో అది భయ వీడియో. ఇప్పుడు మీకు కంప్లీట్ నాలెడ్జ్ వచ్చింది అనుకుంటున్నాను దీని గురించి. కాంజు పిట్టలు, దీంట్లో ఉన్న హెల్త్ బెనిఫిట్స్ కూడా మీకు ఇందాక చెప్పినా నేను. అట్ ద సేమ్ టైము ఈ హ్యాచింగ్ యూనిట్స్ కూడా లోపల చూపించిన మీకు. ఫస్ట్ సెక్టార్ మిషను, దాని తర్వాత హ్యాచింగ్ మిషను. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఈ పిట్టలన్నీ ఇక్కడ తీసుకొని వెళ్ళిపోతున్నారు వీళ్ళు. బయట ఊరు నుంచి వచ్చేసి ఈ పిట్టలన్నీ కొనుక్కొని వెళ్ళిపోతున్నారు. అప్పుడే జస్ట్ హ్యాచింగ్ నుంచి బయటకు వచ్చిన, గుడ్లో నుంచి బయటకు వచ్చింటాయి కదా, ఆ పిట్టలన్నీ తీసుకొని వెళ్ళిపోతున్నారు. ఏవైతే మిగులుతాయో అప్పుడు ఈ ఫామ్ వాళ్ళు ఏం చేస్తారంటే ఆ మిగిలిన వాటిని అక్కడ బ్రూడి అరేంజ్ చేసినారు అన్నమాట. ఆ షెడ్లో బ్రూడింగ్ యూనిట్ ఒకటి అరేంజ్ చేసినారు. సో ఆ బ్రూడింగ్లో అయితే పెట్టేశారనమాట. ఒక 24 అవర్స్, ఇప్పుడు గుడ్డులో నుంచి బయటకు వచ్చిన పిట్ట 24 అవర్స్ వరకు ఎక్కడైనా ట్రాన్స్పోర్టేషన్ చేసుకోవచ్చు, ఇబ్బంది ఏమి ఉండదు. కానీ 24 అవర్స్ దాటిన తర్వాత దాన్ని కంపల్సరీ బ్రూడింగ్లోనే పెట్టాలి. బ్రూడింగ్ అంటే ఇందాక మీకు క్లీన్గా చెప్పినా కదా, లైట్స్ పెట్టేసి దాన్ని కొంచెం హీట్ పెంచుతారనమాట. అది. సో ఇప్పుడు వీళ్ళు రైతులు బ్రూడింగ్ కోసం తీసుకొని పోతున్నారు వాటిని. ఆ బ్రూడింగ్ సిస్టమ్ ఎట్లా ఉంటుందో కూడా ఇప్పుడు నేను ఒకసారి చూపిస్తాను మీకు. అది మెయిన్. సో ఇది మెయిన్. అప్పుడే పుట్టిన పిల్లలకి గో ఇట్లా అరేంజ్ చేస్తారు. దీంట్లో ఇంతకుముందు చూపించినా కదా, దీంట్లో ఇట్లా ఆల్రెడీ ఫుడ్ పెట్టినారు, వాటర్ పెట్టినారు. సో ఇది హీటింగ్ యూనిట్, మెయిన్ లైట్స్ ఇదే అనమాట. హై టెంపరేచర్ లైట్స్ చూసినారా, లైట్ ఆన్ అయింది. సో ఈ లైటింగ్ యూనిట్ కంపల్సరీ ఉండాలా. దీన్ని చూసినారా, ఇవి ఆ టెంపరేచర్ ఆ లైట్ల కిందకి వెళ్ళిపోతాయి. దాని హీటింగ్ కావాలి కాబట్టి అక్కడ వేడిగా ఉంటుందని వాటికి వెళ్ళిపోతాయి. సో బ్రదర్స్ చూసినట్లయితే వెనకాల అదే బ్రూడింగ్ అంటారు కదా, ఇదే బ్రూడింగ్. అప్పుడే పుట్టిన పిల్లలకి కంపల్సరీ టెంపరేచర్ మెయింటైన్ చేయాలి, కొంచెం హై టెంపరేచర్ కావాలి. అందుకోసం అనేసి ఈ లైటింగ్ సిస్టమ్స్ని అయితే పెట్టినారు. చూసుకున్నారు కదా, ఆ లైటింగ్ సిస్టమ్స్ కంపల్సరీ ఉండాలా. ఒక 5 రోజులు, ఎన్ని రోజులన్నా 5 రోజులా, ఒక వారం రోజులు ఉండాలా. ఖచ్చితంగా ఈ టెంపరేచరు ఆ లైట్లు ఒక వారం రోజులు డే అండ్ నైట్ ఆన్లోనే ఉండాలన్నమాట. అది దిస్ ఈజ్ కాల్డ్ బ్రూటింగ్ అనమాట. అది భయ ఎవ్రీ వీక్ జరిగే ప్రాసెస్ ఇది. సో ఇప్పుడు మీకు డీటెయిల్డ్గా నీట్గా క్లీన్గా అర్థమైపోయింది అని అనుకుంటాను. దీన్ని బట్టి మీరు బిజినెస్ చేయాలనుకుంటే ఆ ప్రకారంగా ప్లానింగ్ చేసుకోండి. ఇలాంటి షెడ్స్కి కానీ దానికి దీనికి ఎంత అమౌంట్ అవుతుంది, సో ఏంటనేసి. ఈ పిట్ట అయితే వీళ్ళు పుట్టిన తర్వాత 9 రూపీస్కి ఇస్తున్నారంట మేడం వాళ్ళు చెప్పినారు. దాన్ని వీళ్ళు రైతులు లేకపోతే ఒక థర్డ్ పర్సన్స్ ఏం చేస్తారంటే, కొంతమంది చిన్న చిన్న షెడ్లు పెట్టుకొని మెయింటైన్ చేసుకొని దాన్ని పెంచి ఒక 1 మంత్ తర్వాత ఒక 60-70 రూపీస్కి అయితే అమ్మేస్తారు. అది బిజినెస్. మీకు ఎవరికైనా ఒకవేళ ఏమైనా ఇవి చిక్స్ కావాలని అనుకుంటే వీళ్ళను కాంటాక్ట్ చేయండి. వీళ్ళ నెంబర్స్ నేను కింద డిస్క్రిప్షన్స్లో ఇస్తానన్నమాట. సో వీళ్ళని కాంటాక్ట్ చేయండి. మీకు చిక్స్ కావాలన్నా కూడా తీసుకోవచ్చు. మీకు ఇక్కడ ఏది కావాలన్నా కూడా వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. చాలామందికి ప్రొవైడ్ చేస్తున్నారు ఆల్రెడీ. మీరు కూడా ఇక్కడికి వచ్చి తీసుకోవచ్చు. అదే ఇప్పుడు మనకు మేల్ ఫీమేల్ ఎట్లా తెలుస్తాయి సార్? మేల్ ఫీమేల్ అనేది, ఫీమేల్కి ఇది ఫీమేల్ వైట్ ప్లూమేజ్ మీద బ్లాక్ చెక్స్ ఉంటాయి. అంటే ఈ వైట్ ఫెదర్ మీద బ్లాక్ చెక్స్ ఉంటాయి, బ్లాక్ చెక్స్ ఉంటాయి బ్రెస్ట్ మీద, పైన కాదు. ఇది మేల్ వచ్చేసి ఈయన మాదిరి బ్రౌనిష్ ప్లూమేజ్ ఉంటుంది, దానికి ఏం చెక్స్ రాదు. ద డిఫరెన్స్ బిట్వీన్ ఫిమేల్ అండ్ మేల్ ఈజ్ మేల్ బ్రౌనిష్ ప్లూమేజ్, మేల్ కంటే కూడా ఫిమేల్ వెయిట్ ఎక్కువ ఉంటుంది. మేల్ కంటే ఫిమేల్ వెయిట్ ఎక్కువ ఉంటుంది. ఒకవేళ ఎవరైనా ఇట్లా ఫార్మింగ్ చేయాలంటే కూడా వాళ్ళకి ఎంత ప్లేస్ కావాలి, ఎంతవరకు ఖర్చు రావచ్చు సార్? వాళ్ళు పెట్టాలనుకున్న బిజినెస్ ఐడియాని బట్టి ఒక 1000 చిక్సా 1500 చిక్సా అనే దాని మీద ఆధారపడుతుంది. నేను స్టార్టింగ్ ఎవరికైనా ఏం చెప్తానంటే 500 చిక్స్తో స్టార్ట్ చేయండి, బిజినెస్ను పికప్ చేసుకున్నాక ఇంక్రీజ్ చేయండి, ఆ తర్వాత మీరు వీక్లీ 4-5 థౌజండ్స్ మార్కెటింగ్కి వెళ్ళినాక హ్యాచరీ కూడా పెట్టుకోండి కావాలంటే. ఎందుకంటే వీఆర్ నాట్ ఎనీ, మనకెవరూ కాంపిటీట్ కాదు, మనం చేసుకునే బిజినెస్ మించి చెయ్యము. ఒకప్పుడు యూజ్గా చేస్తూ ఉన్నాము, ఇప్పుడు ఓపిక లేదు, వయసు అయిపోయింది, తగ్గిపోయింది. మేము మహా అంటే 2 ఏళ్ళు చేయబోతాం. సార్ గవర్నమెంట్ సబ్సిడీస్ ఇట్లా ఏమైనా ఉంటాయా సార్? ఒకప్పుడు ఉన్నది, మధ్యలో దీని మీద బ్యాన్ వచ్చింది. అంతకుముందు ఇదంతా నాబార్డ్ సబ్సిడీ స్కీమ్ కిందనే తీసుకున్నాను. నాకు ఇంట్రెస్ట్ లెస్ లోన్ ఇచ్చినారు 15 lakhs. ఇదేమి అప్పుడు 30 lakhs ప్రాజెక్టు, 10% మన పార్టీషన్ కదా. అప్పుడు తీసినప్పుడు నాబార్డ్ సబ్సిడీ స్కీమ్ ఉంది. ఇప్పుడు సబ్సిడీ స్కీమ్ ఏం లేదు. ఇప్పుడు దాన్నే నేను లెటర్ పెట్టాలనుకుంటున్నాను. నాకంటే ప్రాజెక్ట్ ఉంది, ఎవరైనా పెట్టాలనుకున్న వాళ్ళ కన్వీనెంట్ కోసం. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఈ లైవ్ స్టాక్ మిషన్ అని పెట్టి పౌల్ట్రీకి, స్పెషాలిటీ బర్డ్స్కి, కంట్రీ చికెన్కి అన్నిటికి ఇచ్చారు. కానీ ఈ క్వెయిల్ అనేది ఇంక్లూడ్ చేయలేదు. ఆ క్వెయిల్ అనేది ఇంక్లూడ్ చేస్తే స్మాల్ యూనిట్స్ వస్తాయి, ఎక్కడికక్కడ పెట్టగలుగుతారు. ఎందుకంటే పెద్ద యూనిట్ చేస్తే ఇది పెద్దగా మార్కెట్ చేయలేరు ఎవరు. ఇంకా చాలా మందికి తెలియదు సార్ బయట దీని హెల్త్ బెనిఫిట్స్. ఇది తమిళనాడులో ఎక్కువగా తింటారు, తమిళనాడులో డెవలప్ అయింది, మన దగ్గర ఎక్కువగా డెవలప్ కాల. కాస్త హైదరాబాద్ కల్లే కాస్త ఎక్కువగా. నేను బిగినింగ్లో తిరుపతి నుంచి హైదరాబాద్కు బర్డ్స్ పంపించేవాడిని సార్. ఇప్పుడు ఎక్కడెక్కడ పంపిస్తున్నారు సార్? ఇప్పుడు చిక్సే మెయిన్గా పంపించేది. ఇక్కడ నుంచి అంత ఆటోల్లో తిరుపతి, అనంతపూరు, కడప అట్లా పంపిస్తున్నాను. అంటే ఎక్కడ కస్టమర్కు షార్టేజ్ ఉంటే, నేనంటూ ప్రత్యేకంగా మార్కెటింగ్ నా దగ్గర ఇప్పుడు లేదు, ఒకప్పుడు ఉన్నింది. ఇప్పుడు ప్రతి చోట ప్రతి ఏరియాలో మన కస్టమరే చిక్స్ ఎత్తుకొని పోయి రేట్ చేసి ఆరు హోటల్స్ వాళ్ళు ఇది చేసుకుంటారు. అందువల్ల నేను బల్క్ బిజినెస్లోనే ఉన్నాను, నో రిటైల్ బిజినెస్. సార్ కొత్తగా ఎవరైనా బిజినెస్ చేయాలనుకుంటే మీరు ఇచ్చే సలహాలు సూచనలు? ఏదైనా కానీ చిన్నగా స్టార్ట్ చేసి బ్రూడింగ్ ఓకే చేసుకొని మార్కెట్ చేసుకుంటా స్లోగా మార్కెట్ని డెవలప్ చేసుకొని వెళ్తే ఈ బిజినెస్లో నిలబడగలుగుతారు. లేదు స్పీడ్గా డబ్బు ఉందని చేస్తే మాత్రం ఫెయిల్యూర్ అయిపోతుంది. సార్ మనకు ఇప్పుడు హ్యాచింగ్ చేయాలంటే ఇంక్యుబేటర్స్ కంపల్సరీ ఉండాలి కదా సార్? దాని ప్రైస్ ఏ విధంగా ఉంటుంది సార్? అది ప్రైస్ అంటే పెట్టే మిషన్ని బట్టి ఉంటుంది, వాళ్ళు ఎంత కెపాసిటీ తెచ్చుకోవాలనేసి దాన్ని. అంటే ఇంక్యుబేటర్స్లో సైజెస్ కూడా దొరుకుతాయి. ఇప్పుడు మనది వచ్చేసి కోడిగుడ్ల లెక్కలో మిషన్ని కొలుస్తూ ఉంటారు. మనది వచ్చేసి 30,000 ఎగ్స్ కెపాసిటీ. అంటే మన దగ్గర పర్ వీక్ కాదు, టోటల్ మిషన్ కెపాసిటీ ఇది. అది 30 అంటే 180 eggs. అంటే ఇది అదే మన దగ్గర అయితే 80,000 eggs కోయిల్ ఎగ్స్ అయితే ట్రేలు. ఎందుకంటే ఇట్ ఈస్ స్మాల్ సైజ్ ఎగ్. కోడిగుడ్డు పట్టే ప్లేస్లో పక్క పక్కన దీనికని తనీగా ట్రేలు చేసుకోవాలి. ఏదైనా ఆర్డర్ ఇచ్చి చేసుకోవాల్సిందే. ఏదైనా పౌల్ట్రీ మిషన్స్ అంటే కొన్ని తీసేసే వాళ్ళవి సెకండ్ హ్యాండ్ ఏదైనా దొరుకుతాయి. కానీ దీని వరకు పర్టికులర్గా అది ఏదైనా తీసుకున్నా ట్రేస్ అన్నీ అడ్జస్ట్ చేసుకోవాలి, ఈ బిజినెస్కి అనుగుణంగా మార్చుకోవాల్సి ఉంటుంది. సో థ్యాంక్ యూ సో మచ్ సార్, ఎందుకంటే మీరు టైం తీసుకొని మాకు కొంచెం ఇన్ఫర్మేషన్ ఇచ్చినారు. పబ్లిక్ ఏం లేదు, 10 మందికి తెలియాలి, తెలుస్తుంది కాబట్టి పెంచి బెనిఫిట్ అయ్యేదానికి చిన్న రైతులకైతే మంచి అవకాశం. ఎవరైనా ఇట్లా హెల్త్ ఇష్యూస్ ఉన్నా కూడా మార్కెట్లో ఒకవేళ దొరికితే తీసుకొని తినడం వల్ల కొంచెం హెల్త్ ఇష్యూస్ కూడా కొంచెం క్లియర్ డెఫినెట్లీ. వాళ్ళు కావాలంటే ప్రయోగాత్మకంగా డైలీ 5 eggs. ఇప్పుడు నవంబర్ డిసెంబర్ వస్తే బ్రీతింగ్ ప్రాబ్లం వస్తాయి. వాళ్ళు ఈ ఎగ్స్ కన్జ్యూమ్ చేసినారంటే బాడీలో హీట్ జనరేట్ అయ్యి, ఇది సహజంగా దీన్ని వేడి పదార్థం అంటారు. సమ్మర్లో సేల్స్ డల్ వస్తుంది, వింటర్లో ఎక్కువగా సేల్స్ ఉంటుంది. వింటర్లో చిక్స్ కూడా మోర్టాలిటీ ఎక్కువ వస్తాయి, ఎందుకంటే బ్రూడింగ్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అందువలన సేల్స్ ఎక్కువ వచ్చేస్తాయి. ఇంక్యుబేషన్ నుంచి బయటికి తీయగానే అది మీరు ఎంత అమ్ముతారు సార్? 9 రూపాయలు చిక్. సో వాళ్ళు ఎన్ని రోజుల వరకు పెట్టుకోవాల్సి వస్తుంది సార్? వాళ్ళు 3 weeks తర్వాత నుంచి పెద్ద పెద్దవన్నీ రేట్ చేస్తే సెలెక్ట్ చేసి అమ్మేయచ్చు. లేదు రిస్క్ ఎందుకు అనుకుంటే 25-26 రోజుల తర్వాత నుంచి అమ్మేయచ్చు. 30 డేస్ క్లీన్ చేసుకునేయాలి. 30 డేస్ తర్వాత ఫీడింగ్ ఇచ్చుకుంటూ ఉంటే వాళ్ళకి వచ్చే ప్రాఫిట్ మార్జిన్లో నుంచి వెళ్ళిపోతూ వస్తుంది. ఎందుకు? బికాజ్ అది పీస్ వెయిట్ కాబట్టి. వెయిట్ని బట్టి రేట్ లేదు, పీస్ రేటు. సో ఇప్పుడు మీకు క్లియర్గా కరెక్ట్గా అయితే నేను మీకు చూపించాను కదా. అది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి. ఇంకా మంచి మంచి వీడియోలు ఇంకా చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.